ఇంగ్లీష్లో జోసయా అంటాం, తెలుగులో యోషియా. ఇతడు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే అతడు యెహోవా దృష్టికి ఏమనుసరించాడు? మరి బైబిల్లో సిస్టర్ బ్రదర్, యెహోవా దృష్టికి నీతి అని ఎందుకు రాయబడింది అంటే, చాలామంది తమ దృష్టికి తాము నీతిమంతులుగా ఉంటారు, కానీ ఇతడు కాదు, కాదు మనుషుల దృష్టికి కాదు, సాక్షాత్తు దేవుడి దృష్టిలో ఏది నీతో అదే చేస్తాడు. ఇంకా ఏంటో తెలుసా? కుడికి ఎడమకి అటెల్లడు ఇటెల్లడు, స్ట్రైట్ అంటే స్ట్రైటే. దావీదు చూపిన ప్రవర్తనకి మ్యాచింగ్ అన్నమాట. స్తోత్రం. అంతటితో అయిపోతే నేనెందుకు ఆయనని ఇష్టపడతా? 33 చదవండి, 33 చదవండి, 33 సెకండ్ క్రానికల్స్ లో 34-33. మరియు యోషియా ఓకే, అతని దినములన్నీయు అందరూ వారందరూ ఇశ్రాయేలులందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. దేవునికి స్తోత్రం. ఇతడు ఎంత నీతి గలవాడంటే, తాను బ్రతికినంత కాలం తన చుట్టూ తన దేశంలో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి సేవించడానికి గొప్ప ఆదర్శంగా బ్రతికాడు. ఇది కదా మనం కోరుకోవాలి. ఎంత రోల్ మోడల్ చూడండి. అతడు బ్రతికినంత కాలం, యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్, హీ మేడ్ షూర్ దట్ ఎవ్రీబడి ఫాలోడ్ ద రైచస్నెస్. అందరూ దేవుడి నీతిలో బ్రతికేటట్లు కారణమయ్యాడు, అందరూ దేవుడిని ఆరాధించేటట్లు చూశాడు. మరి మన పరిస్థితి ఏంటి? దేవా, రాజకుమారుడికి ఏం తెలియజేయి? నీ నీతి కావాలయ్యా, నీతి తప్పిపోకూడదు. యోషియా బ్రతుకులలా ఉంది. ఎవడు కూడా విగ్రహాల వైపు వెళ్ళలేదు అతడు బ్రతికున్న దినాల్లో. అందరిని దేవుడు మందిరంలోకి వచ్చేటట్టు చేయగలిగాడంటే ఎంత నీతి ఉండాలి ఆయనకి. అదండి ఈరోజు మనం నీతిగా జీవించాలి. ఆ నీతి మన పిల్లలకు వచ్చేటట్లు ప్రార్థించాలి. చేయాలి కాదు, ఏం చేయాలి? చేస్తే కాదు, ప్రార్థిస్తే వస్తుంది. ప్రార్థించాలి. తరువాత చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీతిగా బ్రతకడానికి మనం కారణం అవ్వాలి, ప్రోత్సహించ. మనల్ని చూసినప్పుడు ఇంత నీతిగా మనం కూడా బ్రతకాలి అన్న ప్రోత్సాహం పక్కనోడికి కలగాలి. యోషియాలాగా తన దేశంలో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించడానికి అతడు కారణమయ్యాడు. అంత్యకాలంలో సంఘం పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈరోజు మనకు అనుకుంటాం ఏసయ్య నీతి మనలోకి వచ్చింది అని అంటామే. రోమా పత్రికలో ఒక మాట ఉంది, 5:9, Romans 5:9. We say that we are imputed with the righteousness of the Lord Jesus, right? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఇప్పుడు మనం నీతి కలిగిన వారంగా ఉండటానికి ఫస్ట్ కారణం ఎవరు? యేసుక్రీస్తు కార్చిన రక్తం. అంటే యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా క్షమించు, ఒకప్పుడు నువ్వెవరో నాకు తెలీదు, ఒకప్పుడు నేను అన్యుణ్ణి, ఒకప్పుడు నేను తెలియకుండా ఏమేమో చేశాను, కానీ నిన్ను నమ్ముకున్నాను, నా పాపములు క్షమించు అని క్షమాపణతో పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు నీవు రక్షించబడి దేవుడి నీతి అయ్యావు. కేవలం యేసుక్రీస్తు గార్చిన రక్తం ద్వారా. అది ఒక ఎత్తు. తరువాత 2 కొరింథీ పత్రికలో 5:21 ఒక మాట ఉంది, 2 కొరింథీయులు 5:21. మనము ఆయన యందు దేవుని నీతి అవ్వాలని, అంటే మనం నీతిగా మారాలని, పాపం లేని ఆయన మన కోసం ఏమయ్యాడు? పాపం అయ్యాడు అని బైబిల్ చెప్తుంది. Romans 3:22 మళ్ళీ రండి. Romans 3:22 we have another word again. విశ్వాస మూలముదై నమ్మే వారందరికీ కలిగేది ఏమిటి? దేవుని నీతి. అంటే మన అందరికీ రక్షించబడ్డాం అంటే, క్షమాపణ అడిగామంటే, పశ్చాత్తాపడ్డాం అంటే ఎవరి నీతి వచ్చింది మనకి? దేవుని నీతి మనలోకి వచ్చింది. అది స్టార్టింగ్ అంతే. కానీ ఇప్పుడు క్రమక్రమంగా ఆయన నీతిలో వర్ధిల్లుదుముగాక, మెల్లిగా ఎదుగుతూ ఉండాలి. ఎందుకంటే నీతిగల రాజ్యం ఏసయ్యది. 1000 ఏళ్ల పరిపాలనలో ఏసయ్య నీతిగా పరిపాలిస్తాడని మనకి తెలుసు. ఇప్పుడైతే మనకి తెలుసు ఈ లోకాధికారి ఎవరు? వాడే చెప్తాడు కదా,
అంతా చూపించి ఈ అన్ని నేకిస్తా నాకు నమస్కరిస్తూ అన్నాడు. ఈ లోకానికి అధికారిని నేను అని అన్నాడు. వాడు ఈ లోకంలో అధికారిగా ఉన్నప్పుడు నీతి న్యాయం ఉంటుందా? అంత 10 మంది నీతిగా ఉన్నా కూడా, లేకపోతే నీతిగా బ్రతుకుదామన్న ఆలోచన ఉన్నా, ఎవడో ఒక్కడిని లేపుతా ఉంటాడు. వాడు లేపి వచ్చి నీతి లేదేం లేదు అంటాడు. ఎందుకంటే ఈ లోకానికి అధికారి ఎవడు? వాడే. కానీ యేసుక్రీస్తు పరిపాలన, నీతి పరిపాలన, నీతి రాజ్యం, నీతి సూర్యుడు ఆయన. ఆయనతో కలిసి పరిపాలించడానికి నేనును నీతిగల ప్రవర్తన కలిగి బ్రతుకుదునుగాక.